పోలీసులు నిర్దాక్షిణ్యంగా టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని టీడీపీ నేత కోన రవికుమార్ ఉద్ఘాటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై ఆయన స్పందించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కోన రవికుమార్ మాట్లాడుతూ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల పన్నుల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులపై పెట్టాల్సిన శాక్షన్లు కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలపై పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రౌడీలకు కొమ్ము కాస్తూ చట్టాన్ని పాతరేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులకు నోటీసులు ఇస్తున్నారని, 144 సెక్షన్ అమలు తీరిదేనా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకే 144 సెక్షన్ వైసీపీకి వేమీ వర్తించవా అని విమర్శించారు. ఎన్నికల యంత్రాంగం వెన్నుముకలైనటువంటి అధికారులుగా ఈరోజు మిగిలిపోతున్నారు. మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపించండి. ఈరోజు జిల్లాలో అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు, ఆదరిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు అనుకోవచ్చు ఎక్కడైనా బదిలీలని, బదిలీలు ఉండవు.